హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీ ట్యుటోరియల్ పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మే రెండు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే అయితే కరోనా వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్లు రాలక్క చాలామంది వయసు పెరిగిపోయింది దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది వినతి పత్రాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వివిధ శాఖల మంత్రులకి అందజేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు స్పందించలేదు చివరకు మే ఇరవై తేదీ అంటే అప్లికేషన్ ముగిసే లాస్ట్ రోజు నాటికి గవర్నమెంట్ తెలంగాణ సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఫస్ట్ పెంచిన త్రీ ఇయర్స్ ప్లస్ మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు పెంచారు మొత్తం ఐదు సంవత్సరాలు పెంచి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలియజేశారు ఈ విధంగా ఏజ్ మెచ్చడం వల్ల జనరల్ కేటగిరీలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఏజ్ ఫస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉండేది కదా ఇప్పుడు ఫస్ట్ మూడు సంవత్సరాలు పెంచారు ఇప్పుడు రెండు పెంచారు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు పెరిగింది దీనివల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థుల ఏజ్ ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా పెరిగింది అలాగే ఎస్ఐ అభ్యర్థుల ఏజ్ జనరల్ కేటగిరీలో చూస్తే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండేది మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పెంచడం వల్ల అంటే ముందు రెండు సంవత్సరాలు ఇప్పుడు సారీ ముందు మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు పెంచడం వల్ల ఐదు సంవత్సరాలు పెరిగి ముప్పై సంవత్సరాలు అయింది అదే ఓ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మరో ఇంకో ఐదు సంవత్సరాలు కలిపితే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నది ఇంతేకాదు మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా ప్రస్తుతం ఉన్న చివరి తేదీ మే ఇరవైని మరొక ఆరు రోజులు కలుపుతూ ఇరవై తేదీ వరకు పొడిగించడం జరిగింది ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ